వెల్కమ్ టు హ్యాష్టాగ్ యూ. టెక్నాలజీ ఎన్ని కొత్త పుంతలు తొక్కుతున్నా ప్రజల్లో క్షుద్ర పూజలపై అలాగే చేతబడులపై ఉన్న మూఢ విశ్వాసం మాత్రం తొలగిపోవడం లేదనే చెప్పవచ్చు. మన ఈ మధ్య కాలంలోనే మన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది మదనపల్లి ఘటన. అది ఎంత కలకలం సృష్టించిందో, మూఢ విశ్వాసాలని ఏ విధంగా ప్రజల్లో నాటుకుపోయేలా చేసిందో మనం చూసాము. అయితే ఆ ఘటన మరవక ముందే మరో ఘటన జరిగింది. క్షుద్ర పూజలకు అభం శుభం తెలియని ఓ పసికందు బలైపోయాడు. అయితే ఘటన ఎక్కడ జరిగినా కూడా, అంటే మన దేశంలో ఇలాంటి మంత్రాలు తంత్రాలని నమ్ముతూ మూఢ విశ్వాసాలను ప్రోత్సహించేవారు కూడా ఎక్కువ ఉన్నారు. అయితే ఈ ఘటన మహారాష్ట్రలో జరిగిన ప్పటికీ కూడా మూఢ విశ్వాసాల పేరుతో అభం శుభం తెలియని ఎందరో మంది ప్రాణాలని బలి తీసుకుంటుంది అనేది మాత్రం నిజం. అసలు మహారాష్ట్రలో అభం శుభం తెలియని ఒక పసికందుని క్షుద్ర పూజల పేరుతో ఎలా చంపారు? అసలు ఏం జరిగింది? చంపాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? తెలుసుకుందాం, రండి. మూఢనమ్మకాలకు మరో పసి ప్రాణం బలైపోయింది. క్షుద్ర పూజల నెపంతో కక్ష పెంచుకొని ఓ పసికందును బలి చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో ఇలాంటి ఘటనే సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అలాంటి తరహా ఘటనే వెలుగు చూసింది. అది మహారాష్ట్ర బీడ్ జిల్లా. స్థానికంగా ఉన్న ఓ గ్రామంలో నివసించే ఓ కుటుంబం గేదెను పెంచుకుంటోంది. కొన్ని రోజుల క్రితం ఆ గేదె ఉన్నట్లుండి మరణించింది. అయితే వారిలో మూఢనమ్మకం మొదలైంది. తమ కుటుంబంపై ఎవరో క్షుద్ర పూజలు చేయించాలనే అపోహ పెరిగిపోయింది. వారికి అదే ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంపై అనుమానం వచ్చింది. వారే తమపై క్షుద్ర పూజలు చేసి ఉంటారని, అందుకే తమ గేదె చనిపోయి ఉంటుందని భావించారు. అంతే, ఆ కుటుంబానికి చెందిన ఓ ఆరేళ్ల పసివాడిని పట్టుకొచ్చారు. అభం శుభం తెలియని ఆ చిన్నారిని అత్యంత పాశవికంగా చంపేశారు. మాయమాటలు చెప్పి ఆ చిన్నారిని ఇంటికి తీసుకువచ్చారు. ఆ తరువాత దారుణంగా గొంతు నులిమి హతమార్చారు. తనకు ఏం జరుగుతుందో కూడా తెలియని ఆ చిన్నారి వారి నుంచి విడిపించుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కొద్దిసేపటికే అతడు చనిపోయాడు. చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని స్థానికంగా ఉన్న ఓ స్కూల్ దగ్గరలో పడేసి ఆ కుటుంబం వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అటుగా వస్తున్న వారు ఆ చిన్నారి అపస్మారకంగా పడి ఉండడాన్ని గమనించి దగ్గరకు వెళ్లి చూశారు. లేపేందుకు ప్రయత్నించారు. చిన్నారి మరణించిన విషయాన్ని గ్రహించి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని గుండెలు పగిలేలా రోదించారు. అల్లారు ముద్దుగా చూసుకుంటున్న తమ బిడ్డ ఇలా శవమై కనిపించేసరికి వారి ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఈ క్రమంలోనే కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు బాబు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు ప్రారంభించారు. వారి విచారణలో అసలు విషయం బయటపడింది. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.